న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించి చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ అడ్డంకులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి ఇవాళ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ తో ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని కొంచెం అప్డేట్ చేయండి. సత్తాజ్, ప్రధానంగా మనకు రహదారులే మన యొక్క జీవన విధానానికి ముఖ్య భూమిక పోషిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2050 దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అయితే రోడ్స్ను అభివృద్ధి పరిచే లక్ష్యంగా అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని, రీజనల్ రింగ్ రోడ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు నితిన్ గడ్కరీతో కూడా పలు సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఉత్తర భాగం, దక్షిణ భాగం కానీ యూనిట్లు కాకుండా ఒకే భాగంగా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అంశాల్లో భూసేకరణ అన్నది చాలా మనకు చాలా సమస్యగా ఉంది. దక్షిణ భాగంలో భూముల రేట్లు ఒక రకంగా ఉంటే రిజిస్ట్రేషన్, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ రేట్లు మరో రకంగా ఉన్నాయి. సో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రైతులు ఎవరు కూడా భూమిని ఇవ్వడానికి ఆ సుముఖత వ్యక్తం చేయడం లేదు. వీటిని ఎట్లా రెక్టిఫై చేయాలి? మానవతా దృక్పథంతో రైతులకు కావాల్సినటువంటి పరిహారాన్ని చెల్లించే విధంలో మానవీయ కోణంతో ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో నితిన్ గడ్కరీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పూర్తి స్థాయిలో కూడా రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఫోకస్ పెట్టడం జరిగింది. సో ల్యాండ్ అక్విజిషన్ అనేది కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యం ఒకటి ఉంది. అదేవిధంగా అటవీ భూమి సంబంధించినటువంటి కొన్ని హర్డల్స్ కూడా ఉన్నాయి. సో అటవీ భూమి ఇచ్చేందుకు కూడా అటవీ శాఖ అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో అనుమతులు రావాల్సిన ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, దానికి ఉన్నటువంటి కాంప్లికేషన్స్ కానీ లేకపోతే చట్టపరమైనటువంటి అంశాలు రాకుండా ఉండే విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ల్యాండ్ అక్విజిషన్లో పూర్తి స్థాయిలో మనం ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వాలి. అప్పుడే మనకు నితిన్ గడ్కరీ ఇచ్చినటువంటి హామీ మేరకు కేంద్రం రీజనల్ రింగ్ రోడ్ను పూర్తి స్థాయిలో వస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్నటువంటి ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి తద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ నిర్మించడం వల్ల సో మన యొక్క సంస్కృతికి, మనకు జీవన విధానానికి రోడ్లే ప్రధానమైన సూచికను, భూమికను పోషిస్తాయి. కనుక ఆ తరహా సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష. దీంతో పాటుగా తెలంగాణకు మనకు మూడు క్లస్టర్గా విభజించారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్నటువంటి ప్రాంతాన్ని సెమీ అర్బన్ తెలంగాణ, అదేవిధంగా ఆ తర్వాత అర్బన్ తెలంగాణ, ఇట్లా మూడు రకాలుగా విభజించిన చేసినటువంటి క్లస్టర్లో సో అభివృద్ధి సంబంధించిన విషయాల్లో చాలా మట్టుకు సిటీ డెవలప్మెంట్ అవుతుంది. సో గ్రామీణ ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి. కనుక రహదారులు కూడా పూర్తి స్థాయిలో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. ఈ నేపథ్యంలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్డు ఆ పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన కొంచెం ల్యాండ్ అక్విజిషన్ అన్నది కొంచెం జటిలంగా మారుతున్న సందర్భం ఉంది. కొంతమంది రైతులు ఇప్పటికే కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ద్వారా కోర్టు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యం, దాంతో వారితో సయోధ్యగా మాట్లాడి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో పనుల పురోగతి మీద కానీ లేకుండా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన విషయాల్లో ఎంతవరకు వచ్చిందనిపైన కూడా అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేమ నరేందర్తో పాటుగా సీఎస్ శాంతకుమార్ వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో న్యాయపరమైన అంశాలు ఒకటి, రెండవది అటవీ సంబంధించిన భూమిలో సంబంధించిన న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎట్లా దాన్ని రెక్టిఫై చేయాలనేది రెండు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి రేడియల్ రోడ్స్ను నిర్మించే విధంగా మాస్టర్ ప్లాన్ అంటే 2050 సంబంధించినటువంటి విజన్తో ముందుకు పోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అనుగుణమైనటువంటి విధానంతో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ను అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్నారు. కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే దక్షిణ సంబంధించిన భాగం అని లేకుంటే ఉత్తర భాగం అని చెప్పేసి హైదరాబాద్ను ఇట్లా యూనిట్లుగా కాకుండా ఒకటే యూనిట్గా తీసుకొని మీరు ఒక యూనిట్గా పూర్తి స్థాయిలో అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ను అభివృద్ధి చేయాలి.
చేయాలని కూడా నితిన్ గడ్కరీకి గతంలో కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ ప్రకారంగా కూడా నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల వ్యక్తం చేసింది. సో మీరు ముందుగా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వండి, మేము పూర్తి స్థాయిలో కూడా రోడ్స్ కూడా వేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో రోడ్స్ వేసే క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో రేడియల్ రోడ్స్ కూడా వేయాలి. అప్పుడే దీనికి కనెక్టివిటీ అన్నది అటు రీజనల్ రింగ్ రోడ్డు అటు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య రేడియల్ రోడ్డు వేయడం వల్ల కనెక్టివిటీ అన్నది చాలా సౌలభ్యంగా ఉంటుంది. సో రవాణా వ్యవస్థ మరింత సులభం అవుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2050 సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ప్రభుత్వం ప్రపోజల్స్ పెట్టింది. దీనిపైన కూడా అధికారులు చర్చలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ల్యాండ్ అక్విజిషన్ పైన ఒకటి, అటవీ సంబంధించినటువంటి అంశాలు ఒకటి, కొంతమంది రైతులు అంటే మార్కెట్ ధర ఒక రకంగా ఉంది, సో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ధర ఒక రకంగా ఉంది, కనుక వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా భూమిని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. సో దాని ద్వారా రైతులు తమ కన్న పిల్లల్లాగా భూమిని కాపాడుకుంటున్న నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధపడతలేరు, కనుక వారిని ఎట్లాగైనా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా భరోసా, ప్రభుత్వం భరోసా ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుని రైతుల దగ్గర నుంచి భూ సేకరణ చేయాలని కూడా ఒక ప్రపోజల్స్గా ఉంది. సో వీటన్నిటి పనుల పురోగతి పైన ఎంతవరకు వచ్చిందని పైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 2 గంటల పాటు ఈ రీజనల్ రింగ్ రోడ్స్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో అయితే విజన్ 2050 సంబంధించిన దానికి పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా మనకు రేడియల్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్స్, మొత్తం రోడ్స్ సంబంధించి దాంట్లో కనెక్టివిటీ ఉండే విధంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు, అదేవిధంగా జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ విధంగా హైదరాబాద్తో కనెక్టివిటీ చాలా సులభతరమైనటువంటి ప్రయాణ సౌకర్యం ఇదే విధంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ఉన్న నేపథ్యంలో, ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పైన కూడా కొంత ల్యాండ్ కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో కూడా రెక్టిఫై చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మనం ముందుగా చెప్పినట్టుగా రహదారులే మన యొక్క అభివృద్ధికి, మన యొక్క నవీన జీవన విధానానికి సూచికలుగా ఉంటాయి, కనుక ఆ తరహా సంబంధించినటువంటి విజన్తో ముందుకు పోవాలి. అందుకు సంబంధించినటువంటి ఏమన్నా హడిల్స్ ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తూ అటు ల్యాండ్ అక్విజిషన్ కానీ లేకపోతే ఇతరత సంబంధించిన దాంట్లో వేగవంతంగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. సత్తా.